యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ శ్యామ్. ఈరోజు మనం అయితే ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎవరో కాదు, మనం చాలా సీరియల్స్ అవి చూస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా సీరియల్స్ కాదు, అసలు లైఫ్ అంతా కూడా ఇప్పుడు ఉన్న ఇంటికాడ ఇప్పుడు అమ్మ వాళ్ళు కానీ పెద్దమ్మ వాళ్ళు లేడీస్ అందరూ కూడా ఏంటంటే బాగా ఇష్టమైన సీరియల్స్ అనేవి జీ తెలుగు కానీ మాటివి కానీ ఇట్లా నడుస్తాయి. కానీ జీ తెలుగులో కొన్ని స్పెషల్ సీరియల్స్ అయితే జీ తెలుగులో ఉంటాయి. ఆ సీరియల్స్ వచ్చేటప్పటికైతే నిండు 100 ఏళ్ళ సాహసం అని చెప్పనే సీరియల్ ఉంది. అందులో గెస్ట్ ఇప్పుడు చెప్పుకోవచ్చు, అందులో ఉన్న హీరోయిన్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళలో ఈరోజు మనమైతే స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు. అయితే వారితో మనం మాట్లాడి అసలు వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంది, సీరియల్ ఎట్లా చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అనేవి కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే మేడం. హలో, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసాకన్నా మిమ్మల్ని మీరు డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసుకోండి ఒకసారి మా ప్రేక్షకుల కోసం. హాయ్ అండి, నేను మీ నిసర్గా. ఇప్పటికే భాగమతి అని జీ తెలుగులో నిండు 100 ఏళ్ళ సావాసం డైలీ మీ ఇంటికి వస్తూనే ఉంటాను. సో ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, బై నో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. సో యా, హియర్ ఐ యామ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీరు వచ్చి ఇండస్ట్రీకి? 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఫస్ట్ డెబ్యూ ఎక్కడ? ఇంటి గుట్టు. బెంగళూరు నుంచి వచ్చి చాలా బాగా మాట్లాడుతున్నారు, తెలుగు అది చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏదో అలా ఫస్ట్ సీరియల్ లో ఎలా అయినా నేను నేర్చుకోవాలి అని అనేది ఉండింది అన్నమాట. బికాస్ నా ఫస్ట్ డే ఆఫ్ షూట్ జరిగిన ఘోరానికి నేను ఓకే సమ్హౌ ఐ షుడ్ ఇంప్రూవ్ అని. అవును, నా ఫస్ట్ డే ఫస్ట్ డైలాగ్ అప్పుడే వెరీ డెబ్యూ, అది డెబ్యూ కదా, నాకు అర్థమవుతుంది కానీ చెప్పడం రాదన్నమాట. సో నాకేంటి, టాటూ వేస్తుంటారు, అది ఒక బిల్డప్ షాట్. నన్ను ఏం చేయకండి అని నేను గట్టిగా అరవాలి. నేను నన్నేమైనా చేయండి. అందరూ షాక్ అయిపోయారు. అండ్ డైరెక్టర్ పిలిచి, అమ్మ అది నన్నేమైనా చెయ్యండి కాదమ్మా, చెయ్యకండి అని చెప్పాలి. ఏదైనా చెయ్యండి అంటే డూ సంథింగ్, ఏం చెయ్యకండి అంటే డోంట్ డూ ఎనీథింగ్. ఓ షిట్, అవును కదా, సరే సరే సారీ అని దెన్ అక్కడ నుంచి ఇట్ స్టార్టెడ్. ఫన్ వేలో ఇట్ స్టార్టెడ్. అంటే మీకు ఎవరైనా తెలుగు నేర్పించారా లేకపోతే మీరే లెర్న్ అయ్యారా? లేదు, సీరియల్లోనే డైలాగ్స్ చెప్పి. ఇంకా నాకు ఎలా ఉండేదంటే, సోలో షాట్ అయితే పర్లేదు, ఎంతసేపు అయినా నేను నించోగలుగుతాను. ఇప్పుడు నాకు నాతో పాటు ఇంకో కో ఆర్టిస్ట్ ఉన్నారంటే నేను చేసే మిస్టేక్ కి వాళ్ళు కూడా ఎందుకు అంతసేపు నించోవాలి అనేది ఒక్కటి ఉండింది. ఎప్పుడు నాకు ఆ భయం ఉండింది. సో వద్దు, వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఏదేదో చెప్పి. సో కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుని తొందరగా సింగిల్ టేక్ చేసేద్దాం అనుకుని ఇంకా ప్రాక్టీస్ చేసాం. ప్రాక్టీస్ అంటే షూట్ లో డైలాగ్స్ ఇంకా అలా ఎలా ఎలా మాట్లాడి మాట్లాడి ఇంకా వచ్చేసింది. అయితే మీరు మేడం ఇప్పుడు ఈ సీరియల్స్ లోకి వచ్చే అంటే సీరియల్ బిఫోర్ ఏంటి మేడం మీరు అసలు? సీరియల్ బిఫోర్ నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ గాట్ అ జాబ్ ఇన్ యుఎస్ బ్యాంక్ లో జాబ్ దొరికింది. సో అది కూడా మేబీ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ ఉన్నప్పుడే దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఇంటి గుట్టు వచ్చింది. సో అంటే ఆఫర్ ఎలా వచ్చింది మీకు? అంటే బెంగళూరులో ఉన్నారు, నాకు ఒక కాల్ వచ్చింది, ఇలా ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది, సో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే నేను అలా ఎలా సెలెక్ట్ అయ్యా? బికాస్ నాకు తెలియని చోట హైదరాబాద్, నేను ముందు ఫ్రెండ్స్ తో జస్ట్ ట్రిప్ అలా వచ్చాను కానీ నాట్ ఫర్ షూట్ అండ్ ఆల్. సో హైదరాబాద్కి హైదరాబాద్కి రావాలి, మీరు ఇంకా 2 డేస్ లో స్టార్ట్ అవ్వాలి, మీకు లుక్ టెస్ట్ ఉంటుంది అంటే నేను ఒక 3 టైమ్స్ కాల్ చేసి అడుగుంటాను, నేనేనా అని. ఇంకా నెక్స్ట్ టైం కాల్ చేసి, అమ్మా నేను ఇప్పుడు స్నానంకి వెళ్తున్నాను, నీకు ఏమేం డౌట్స్ ఉన్నాయో ఇప్పుడే అడిగేసి మళ్ళీ ఇన్నిసార్లు కాల్ చేసి నేనేనా అంటే నేను ఇంకేం చెప్పలేను. దెన్ ఐ టోల్డ్ అలా కాదు, నాకు తెలియని సిటీ కదా అని చెప్ప. సో నెక్స్ట్ ఆఫ్టర్ 2 డేస్ నేను నా మమ్మీ ఇద్దరు కలిసి హైదరాబాద్కి వచ్చి, అప్పుడు కూడా లుక్ టెస్ట్కి అంతా రెడీ అవుతున్నా, నా లుక్ టెస్ట్ జరుగుతుంది, నాకు డైలాగ్స్ చెప్తున్నారు, నేను డైలాగ్స్ చెప్ప ఇంకంతా అయిపోయింది, ఈవినింగ్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అప్పుడు కూడా నేను నమ్మలేకపోయాను,
బై మిస్టేక్ ఎవరినైనా పిలవబోయే ఇంట్రెస్ట్ ఉండింది. చిన్నప్పుడు ఎవరైనా అవార్డ్స్ తీసుకునేటప్పుడు ఫ్యామిలీతో పాటు చూస్తాం కదా ఈవెంట్స్ ని, అప్పుడు ఓకే ఓకే ఒక రోజు నేను కూడా ఇలా తీసుకోవాలి అవార్డ్ అనేది అంతా ఉండేది. సో అదేదో మేనిఫెస్ట్ చేసి చేసి అలా. ఇప్పుడు మీరు దాదాపు ఒక 3 ఇయర్స్ టైం అయిపోతుంది కదా, 3 ఇయర్స్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్? చాలా బాగా అనిపించింది, వెరీ వెరీ నైస్. బీడ్ ఫ్రమ్ మై ఫస్ట్ సీరియల్ నుంచి, ఫస్ట్ సీరియల్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. చాలా నేర్చుకున్నాను, ఒక మంచి ఫ్యామిలీ కమ్ ఫ్రెండ్షిప్ అండ్ టీమ్ దొరికింది. అది కంటిన్యూ అయ్యాయి. ఈరోజు నేను ఇప్పుడు నిండు 100 ఏళ్ల సహవాసంలో కూడా ఉన్నాను కాబట్టి స్మూత్, వెరీ రెస్పెక్ట్ఫుల్, బాగా అనిపించింది. మీకు ఇప్పుడు ఈ నిండు 100 ఏళ్ల సహవాసం సీరియల్లో మీ రోల్ ఎట్లా ఉంటుంది, ఏంటి అసలు? అంటే యాక్చువల్గా ఆల్రెడీ చూస్తూ ఉంటారు, అందరికీ తెలుసు, వ్యూవర్స్ అందరికీ తెలుసు, అమ్మ ఒకసారి చూడండి నిండు 100 ఏళ్ల సహవాసాలు వచ్చి మనతో పాటు అయితే మిస్ అమ్మ గారు ఉన్నారు చూడండి. అయితే ఆమె ఇప్పుడు డైరెక్ట్గా చెప్తారు ఆమె రోల్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. చెప్పండి మేడం, ఎట్లా అసలు మీ రోల్ ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మీరు ఇందులో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఎస్, యాక్చువల్లీ నాకు ఈ క్యారెక్టర్ గురించి వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నాకు ఏంటంటే చాలా యాక్టివ్గా చేసే క్యారెక్టర్ చాలా ఇష్టం. ఎప్పుడు ఏడుస్తూ కాకుండా, ఇంకా సీరియల్ అంటే ఏడుస్తూ మేడం, అప్పుడప్పుడు ఏడవలసిందే తప్పదు, కానీ నా క్యారెక్టర్ వచ్చి ఏడుస్తారు, ఏడిపిస్తారు. వెరీ ఖచ్చితంగా బాగా చెప్పారు. సో నాకు యాక్టివ్ క్యారెక్టర్స్ చేయడం, ఇంకా హైపర్ యాక్టివ్గా చేయాలి, అలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అండ్ నిండు 100 ఏళ్ల సహవాసంలో ఆ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది. ఒక ఆత్మ ఉంటుంది, ఆత్మతో కనెక్షన్ నాకు, అండ్ ఆత్మ నాకు ఒక్కదానికే కనిపిస్తుంది, ఇంకెవ్వరు కనిపించదు. ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం? ఉంది, అయిపోయింది. ఆత్మ ఇక్కడ ఎవరు ఉందా? ఆత్మనా? మీకు కనిపించండి, ఇలా పక్కన ఉంది ఇక్కడ నేను. హాయ్. అవునా? రైట్. ఓకే, హాయ్. సో ఆ కనెక్షన్ ఉంటుంది, దాంతోపాటు ఇంకా నా డాడీ నాన్న అన్న ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలకి నేను బాధపడినా పిల్లలు బాధపడకూడదు ఒక అనే ఒక యాక్టివ్నెస్ చూపించాలి అనేది. సో నాకు చెప్పినప్పుడు ఓకే ఇట్స్ నైస్. నేను మేబీ నేను ఎప్పుడు అనుకునేదాన్ని, సిన్స్ నా ఇంటి గుట్టు వాజ్ మై ఫస్ట్ డెబ్యూ, ఎప్పుడు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత, ఇప్పుడు అలా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎపిసోడ్ చూసిన తర్వాత అరే ఈ సీన్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది కదా, ఇంకొంచెం అనేది అది మనకి తెలియకుండా అనిపిస్తుంది. సో చూసేవాళ్ళు అందరు చాలా బాగా చేసావు అది ఇది అంటారు, కానీ ఇంకా మనకి ఎలా అంటే ఓకే ఇంకొంచెం బాగా చేయొచ్చేమో, ఇంకా బాగా చేద్దాం ఇంకా. సో ఇంకా నాకు నిండు 100 ఏళ్ల సాహసం వచ్చేప్పటికి ఇంకా యాక్టివ్గా చేయాల్సిన క్యారెక్టర్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఓకే, హ్యాపీగా చేసుకొని అప్పుడు అవునవును ఇంకా బాగా చేయొచ్చేమో అని అనిపిస్తూ ఉంటారు. సో ఇది నా క్యారెక్టర్. ఇప్పుడు ఓకే ఈ క్యారెక్టర్ సీరియల్ క్యారెక్టర్ వరకు చెప్పారు, సీరియల్లో అంటే నేను సీరియల్ క్యారెక్టర్ లో మీ మ్యారేజ్ అయిందా మీరు? లేదండి. మరి పిల్లలు? సింగిల్ అండి. యంగ్ పిల్లలు చెప్పాను కదా, ఆత్మ పిల్లలు వాళ్ళందరూ. అంటే సీరియల్ మీకు జస్ట్ స్టార్టింగ్ బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తానంటే, సీరియల్ హీరోకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటది. సో ఆమె వచ్చి ఒక యాక్సిడెంట్ లో చనిపోతుంది, హీరోయిన్ చనిపోతుంది. చనిపోతే ఇంకా 4 మెంబర్స్ కిడ్స్ ఉంటారు కదా, సో ఇంకా వాళ్ళు చూసుకోవడం కానీ ఇంకా ఆమె ఆమె ఏం చేయలేదు కదా, చనిపోయింది, ఇంకా ఆత్మ అయిపోయింది, ఓన్లీ నాకు మాత్రం కనిపిస్తుంటది. సో అప్పటి నుంచి నా ఎంట్రీ ఉంటది అన్నమాట. సో మీరు వాళ్ళ కేర్ టేకర్? నేను కేర్ టేకర్ గా. ఓకే ఓకే, అలా తీసుకొని హీరోయిన్ ఎంట్రీ అలా ఉంది కేర్ టేకర్ గా. అవునా? లేదు మేడం, ఇప్పుడు చాలా సీరియల్స్ లో ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్స్ ఎంట్రీ అనేది చాలా చిన్న చిన్న ఎట్లా ఎలా చెప్పాలి, ఇప్పుడు మన కార్తీక దీపంలో మరి ఆమె వంట లెక్క మరి ఫేమస్ కదా, అలాగే ఏదో ఒక చిన్న క్యారెక్టర్ పెట్టి హైలైట్ చేస్తారు అట్లా. మీరు అట్లా వచ్చినట్టు? ఓకే, బాగుంది మేడం.
అయితే ఇంకో విషయం మేడం, మీ మీ స్టడీంగ్ ఎట్లా ఉండేది? మీ కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్ కానీ మీ స్టడీంగ్ ఎట్లా ఉండేది, దాని గురించి చెప్పండి. అట్లా అంటే అప్పుడు కూడా మీరు ఇట్లా యాక్టివ్గా ఉండి ఇట్లా ఏమన్నా స్కిట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసేవారా? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది స్కూల్ టైమ్స్లో అంతా. నేను కొంచెం షై ఫీల్ అయ్యేదాన్ని, ఓ పర్లేదులే నెక్స్ట్ టైం చేసుకుందామని. తర్వాత ఇంకా కాలేజ్ వచ్చేప్పటికి ఇంకా ఐ నేను నార్మలీ కామ్ అండ్ కంపోజ్ పర్సన్, బట్ ఐ లైక్ దిస్ కల్చరల్ యాక్టివిటీస్. నేను ఐ యూస్ టు బి అ రిప్రజెంటేటివ్ కల్చరల్ యాక్టివిటీస్ అంత. ఎప్పుడైనా ఏదైనా ఫెస్ట్ వచ్చిందంటే ఇంకా కాలేజ్ రూమ కొట్టి అంత నా ఫ్రెండ్స్ ఒక 2-3 మెంబర్స్ ఉంటారు. ఇంకా మాది ఒక టీమ్ ఉండేది, వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర మ్యామ్ ఇలా ఫెస్ట్స్ ఉంది మ్యామ్ వెళ్ళాలి అని వాళ్ళు పర్మిషన్ తీసుకొని మోస్ట్ ఇలాగో అటెండెన్స్ కూడా వస్తుంది ఫెస్ట్కి వెళ్తే మనకి. సో కాలేజ్ తరఫు నుంచి వెళ్తే మనకి అటెండెన్స్ ఏం ఉండదు, అటెండెన్స్ ఇచ్చేస్తారు అన్నమాట ఫెస్ట్ అని చెప్పేస్తే. సో ఇక్కడ స్టడీస్ ఉండేది, అన్ఆఫీషియల్లీ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్ ఉండింది అనుకోండి, సెకండ్ పీరియడ్ కి ఆ లెక్చరర్ రాలేదు సరే ఇంకా రాలేదు కదా, 1 hour బ్రేక్ కదా అని వెళ్తే ఇంకా రోజు బంక. ఇంకా మనకి పేరెంట్స్ కి ఇది లేదు, మెసేజ్ లేదు దట్ వి డిడ్ నాట్ అటెండ్ ది క్లాస్. నేను ఇంకా అన్నయ్య కాల్ చేసి లేదు నేను ప్రాక్టీస్ లో ఉన్నాను, అప్పుడు డాన్స్ ప్రాక్టీస్ ఉండింది, వేరే ఫెస్ట్ పిలిచారు, అన్ఆఫీషియల్ గా వెళ్ళాము, ఏదో ఒకటి చేసి సరే ఏదో చేయి, మేమేం చేయదు, నేను వాట్ ఎవర్ ఐ డిడ్ డు నువ్వేం చేయట్లేదు అలా అని యూస్ టు కవర్ అప్ ఫర్ మీ. సో ఇట్ వాస్ ఫన్, మై కాలేజ్ డేస్ వర్ ఫన్, టూ ఫన్. మీ ఫ్రెండ్స్ అంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు కదా సీరియల్ ఇట్లా, ఏమంటున్నారు? మీకు బాగా మంచిగా వచ్చిన కాంప్లిమెంటరీస్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనేది ఒక కాంప్లి, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ నుంచి, బికాస్ దే వాళ్ళకి తెలుసు, అంటే నాది చాలా చిన్న సర్కిల్ అన్నమాట. దో నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నా, నా బెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ అని చాలా చిన్నది. సో దాంట్లో నా కాలేజ్ ఫ్రెండ్ ఫస్ట్ నుంచి అంటే నా ఫ్రెండ్ వర్షిని. సో తను ఎప్పుడు చెప్పేది, ఏ నీకు ఆ క్యాలిబర్ ఉంది, సమ్డే వి విల్ సీ యూ సూన్ దేర్ అది ఇది అని చెప్పేది అనమాట. జస్ట్ ఎంకరేజ్ మీ, లైక్ నా బ్రదర్ ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్, దాంతోపాటు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. సో దే యూస్ టు ఎంకరేజ్ అ లాట్. సో నౌ దట్ ఐఎమ్ హియర్ షీల్ ఫీల్ హ్యాపీ ఎవ్రీ డే, అదే చెప్తూ ఉంటుంది, హ్యాపీ వెరెవర్ యూ డిజర్వ్, వెరెవర్ యూ వర్ సపోజ్డ్ టు అని చెప్తూ ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే మీ బ్యాచ్ అంటే అందరూ లేడీస్ అనా జెంట్స్ కూడా? నో 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 నో, మనకి అలాంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ లేదు. వర్షిణి, మోనే, అనురాగ్ అండ్ శిశిర్. శిశిర్ వచ్చి నా ఫస్ట్ ఈ డెబ్యూ సీరియల్ చేశాను కదా, ఆ సీరియల్ హీరో అన్నమాట. యాక్చువల్లీ ఈ రోజు ఆయన బర్త్డే కూడా. అవునా? ఓకే రైట్. యా సో దోస్ 3 ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అది కాకుండా అంటే నా అన్నయ్య ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. దాని తర్వాత ఐ హ్యావ్ ప్రకాష్. సో ఈ 5 మెంబర్స్ ఆర్ మై ఇంపార్టెంట్ పీపుల్. అవునా? యా వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఓకే మేడం. నిసర్గా గారు, ఇప్పుడు మీ సీరియల్ లైఫ్ అయితే చెప్పారు, ఇప్పటి వరకు చెప్పారు, మీ సీరియల్ ఎట్లా ఉంటుంది, క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఏంటని చెప్పారు, ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉంటుందో చెప్పాలి మీరు. ఆఫ్ స్క్రీన్ కూడా నేనే చెప్తే బాగోదు కదా? మీరు చెప్తే బాగోదా? అంటే మరి ఎట్లా ఉంటుంది మీ డైలీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అనేది తెలియాలి కదా. డైలీ అంటే మీరు ఇక్కడ వచ్చేటప్పటికి సీరియల్లో మీరు డైలీ రెగ్యులర్ గా కనిపిస్తారు, ఓకే నిసర్గ గారు ఇట్లా కనిపిస్తారు, ఇట్లా ఉంటారు, భాగమతి ఇట్లా ఉంటది, నిస్సమ్మ ఇట్లా ఉంటది అని తెలుసు వ్యూవర్స్ కి, కానీ ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉంటారు, ఏం తింటారు, ఎట్లా ఉంటారు డైలీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సండే వచ్చింది, హాలిడే వచ్చింది, హాలిడేని ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎట్లా ఉంటది కదా? హాలిడేనా? హాలిడే వస్తే నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి నా అన్నయ్యని ఎప్పుడు చూద్దాము అని వెయిట్ చేస్తుంటా, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడే స్పెండ్ చేస్తాను కాబట్టి. అండ్ ఆఫ్ స్క్రీన్ అలా ఏం లేదు, వెరీ కామ్ అండ్ కంపోజ్, వెరీ సింపుల్. నాకు మరి నాకు యాక్చువల్లీ ఎలా ఉంటాను ప్రకాష్ అయితే మీతో పాటు ప్రకాష్ గారు కూడా కూర్చోబెట్టాలి. అవును సీరియస్, మీరు యాక్చువల్లీ అడిగారు వాడిని నేను ఏం చేస్తాను, బికాస్ నాతో పాటు 24/7 ఉండే మనిషి అంటే ప్రకాష్. నన్ను నవ్వించేది, నన్ను బాగా చూసుకునేది, బికాస్ మమ్మీ ముందు వచ్చేవాళ్ళు, మమ్మీ సో లిటిల్ హెల్త్ ఇష్యూస్ వల్ల షీఈస్ రెస్టింగ్ ఇన్ బెంగళూరు. సో అప్పటికి ప్రకాష్ నాతో పాటు ఉండేవాడు అన్నమాట.
సో బట్ ఇప్పుడు నాకు వంట చేసి పెట్టేది, నా టైం టు టైం తినేది చూసుకునేది. సో మమ్మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పేది, తిన్నింది అక్క, అక్క బాగానే ఉంది అని చెప్పేది. సో అదంతా చూసుకునేది ప్రకాష్. కాబట్టి మీరు వంట చేసి పెట్టారు, వంట తినేది అంటున్నారు, మరి మీరు వంట చేయరా? అది చెప్పాను కదా, వాడు చేసి పెడతాడు, నేను తినడం అంతే. కిచెన్ సైడ్ కి నన్ను నాట్ అలౌడ్. నన్ను ఏదైనా హెల్ప్ కావాలని వెళ్తే కూడా నీకెందుకు అక్క, నీకేం కావాలి చెప్పు అని ఒక మొహం పెడతాడు. అది పెట్టిన తర్వాత సరేలే బాబు నీ సహవాసం నేను రాను. సో యాక్చువల్లీ నాకు వంట రాదు, అంటే నేర్చుకోకూడదు అనేది కాదు. వచ్చు హాట్ వాటర్ టీ కాఫీ చేస్తా, చిన్న ఏం చేస్తాను, పాలు మరగ పెట్టాడు, బోన్విటా లేదు నేర్చుకుంటా. ఎందుకు తెలుసు, యాక్చువల్లీ మీకు చెప్తా, నేనంటే వంట నేర్చుకోలేదంటే మీ ఫ్యూచర్ లో లైక్ ఆఫ్టర్ వెరీ లాంగ్ ఇయర్ అనుకోండి, తర్వాత నేను నా హస్బెండ్ ఇద్దరు కలిసి వంట చేద్దామనే ఒక ఇంటెన్షన్ తో ఇంకా నేర్చుకోలేదు. అంటే చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ ఏమో ఫాస్ట్ క్విక్ లెర్నర్ యాక్చువల్లీ. వచ్చి ఒక 2-3-4 మంత్స్ కి ఐ లెర్న్ తెలుగు. అదే అంటున్నా మేడం, అంటే మంచి ఫేమ్ లోకి వచ్చేసారి. ఆ విషయంకి వస్తే ఐ యామ్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. అందుకే నా ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఏం చెప్పాను, ఇంటి గుట్టు దట్ ఇస్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ ఇన్ ఆల్వేస్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ అన్డౌటెడ్లీ బిర్యానీ. బిర్యానీ చాలా ఉన్నాయి, చాలా చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అది ఎక్కడ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ తిన్న తర్వాత ఫేమస్? లేదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు బయట కాకుండా హోమ్ ఫుడ్ చాలా ఇష్టం. ఐఎమ్ టూ మచ్ ఇన్ టు హోమ్ ఫుడ్ అంటూనే ఉంటా. సో నాకు చికెన్ బిర్యానీ ఇంట్లో చిక్పేట దొండే బిర్యానీ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో రాజు గారి కోడి పలావ్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడంటే అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు అంతా ఆర్డర్ పెట్టుకుని తింటుంటాం అన్నమాట. చాలా ఇష్టం నాకు. అక్కడ కర్ణాటకలో ఏం తినేవారు ఎక్కువ ఫేవరెట్? అక్కడ అక్కడ ఏముంటది స్పెషల్? నేను మీరే అయ్యో సో స్పెషలా ఫుడ్డా? ఫుడ్ అంటే అక్కడ బయటికి వెళ్ళి తిరగడం అట్లా ఉంటది కదా. ఫుడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మీకు మసాలా దోశ దొరుకుతుంది. ఎంత బాగుంటుంది అంత మసాలా దోశ, ఒక కాఫీ, సో సాటిస్ఫైయింగ్. ఇంకా మార్నింగ్ సెట్. మరి లంచ్ ఏంటి, లంచ్ ఎట్లా ఉంటది? ఓకే, అంటే అలా అడిగితే నాకు చాలా కష్టం. బట్ అంటే మీరు జనరల్ గా తినేది మార్నింగ్ టైమ్ లో రైస్ అంతా తిన్నారు కదా, ఇక్కడ రైస్ బ్రేక్ఫాస్ట్ ఉండదు. బట్ మనకు అలా ఉండదు, ఇడ్లీ దోశ పూరి వడ. మనకైతే అలా ఉండదు అన్నమాట. మనకి వెజిటబుల్ పులావ్ ఉంటది, చిత్రాన్నం ఉంటది, పులియోగిరి ఉంటది, పులిహోర, పొంగల్ ఉంటుంది, పొంగల్ ఆల్సో, ఇంకా ఉప్మా, అదంతా ఉంటుంది. అవును, బట్ నాకు వెజిటబుల్ పులావ్ ఎనీ టైం బ్రేక్ఫాస్ట్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా వెజిటబుల్ పులావ్ బిర్యానీ. నాకు అలాంటి డైట్ ఫుడ్స్ అనేది ఏం లేదు, ఏది ఇచ్చినా నేను తింటా. మరేం మీరు ఇంకా ఇలా ఉన్నారు, గాడ్స్ బ్లెస్సింగ్. సీరియస్లీ డైట్ ఫుడ్ అనేది, డైట్ అలాంటిది ఏదైనా చెప్పానంటే ఇంటి నుంచి బయట పంపించేస్తారు, ఉండేదే ఇలా, ఇంకా నువ్వు డైట్ గేట్ అంతా చేసి ఇంకేంటి. సో నెవర్ స్టిల్ నౌ నేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download HIT TV app. HIT TV app. HIT TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.